కొంతకాలంగా తెలుగులో ఫన్ ఎంటర్టైన్మెంట్ మూవీలు చాలా తక్కువగా వస్తున్నాయి అందుకే అలాంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయంటే రిలీజ్కి ముందే భారీగా అంచనాలు నెలకొంటున్నాయి ఇలా ఈ మధ్య కాలంలో అందరి దృష్టిని ఆకర్షించిన యూత్ఫుల్ మూవీగా నిలిచింది డీజే తిల్లు ఇక చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం వేచి చూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ సినిమాపై క్రమంగా అంచనాలు ఏర్పడ్డాయి దీంతో ఈ మూవీ ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయింది అందుకు అనుగుణంగానే దీనికి షాకింగ్ టాక్ వచ్చింది మరి ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా ఎలాంటి అభిప్రాయాలు చెప్తున్నారో ఓసారి చూద్దాం సిద్ధు జొన్నుల్గొడ్డ హీరోగా విమల్ కృష్ణ తెరకెక్కిన చిత్రమే డిజే టిల్లు ఇక నేహా శెట్టి ఇందులో హీరోయిన్ గా నటించింది పార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు దీనికి శ్రీ చరణ్ పాకాల రామ్ మిర్యాల సాంగ్స్ కంపోజ్ చేయగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు ఇక ఈ మూవీ ఫిబ్రవరి పన్నెండున విడుదలైంది కామెడీ ఎంటర్టైన్గా రూపొందిన డీజే తిల్లు మూవీపై ఆరంభంలో అంచనాలు పెద్దగా అయితే ఏమీ లేవు కానీ ఈ చిత్రం నుంచి ఏది ఇప్పుడు ఏమొచ్చినా కానీ అది భారీ రెస్పాన్స్ అందుకుంటుంది మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్ ట్రైలర్లకు రికార్డ్ వ్యూస్ వచ్చాయి అలాగే పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి దీంతో సిద్ధు నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి సిద్ధు జొన్నకు ఇక తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ అయితే లేదు అయినప్పటికీ డీజే టిల్లు మూవీపై అంచనాలు ఉండడంతో రైట్స్ కు పోటీ ఏర్పడింది దీంతో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల బిజినెస్ జరిగింది ఇక అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు అన్ని ఏరియాల్లో కలిపి ఈ మూవీని చాలా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు సిద్ధు జోనల్గట్ట నేహా శెట్టి జంటగా వచ్చిన డీజే టిల్లు మూవీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శింపబడ్డాయి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి మంచి టాక్ వచ్చింది ఇది కిక్కిచ్చే మూవీ అంటూ ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు ఇక డీజే తిల్లు మూవీ ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీ నేపథ్యంలోనే సాగుతుందంట ఇక మరీ ముఖ్యంగా వన్ లైన్ కామెడీ పంచ్ డైలాగులు నవ్వులు తెప్పిస్తాయని అంటున్నారు ఇక సెకండ్ హాఫ్ మాత్రం యావరేజ్ గా సాగిపోతుందని చెప్తున్నారు అందులో కూడా కామెడీని ప్రధానంగా తీసుకున్నప్పటికీ అది ఫస్ట్ హాఫ్ మాదిరిగా వర్కౌట్ కాలేదని తెలిసింది ఇక డీజే తిల్లు మూవీని చూసిన వాళ్ళంతా చేసిన టీచర్ల ప్రకారం ఇందులో సిద్ధు నటన హీరో క్యారెక్టరైజేషన్ కామెడీ డైలాగులు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని పాటలు నిర్మాణ విలువలు ఫస్ట్ హాఫ్ చాలా బాగున్నాయని అంటున్నారు అయితే సెకండ్ హాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదట ఇక అలాగే కొన్ని సీన్స్ మాత్రం సిల్లీగా ఉన్నాయని సినిమాను చూసిన వాళ్ళందరూ ట్వీట్ చేస్తున్నారు ఇక ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం సిద్ధు జొన్నలగడ్డ నటించిన గుడ్ లక్ సఖీ మూవీ పూర్తిగా కామెడీ నేపథ్యంలో సాగే ఫన్ ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది ఫుల్ ఫన్ రైట్తో సాగే ఈ సినిమా ఆద్యాంతం సరదాగా సాగిపోతుందట అయితే కొన్ని సన్నివేశాలు తేలిపోయిన ప్రేక్షకులకు మజా అందుతుందని తెలుస్తుంది మొత్తంగా డీజే తెల్లు ఫన్ కోసం చూడొచ్చట థ్యాంక్స్ ఫర్ వాచింగ్